ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నావు, ఈ టీవీలో ఒక ప్రాజెక్ట్ ఎలా అనిపిస్తుంది? అనుకోకుండా వచ్చిన ఆఫర్ అది. యాక్చువల్గా ఏదో మూవీ కన్నా వెళ్ళిపోయి టైం లేక అలా వెళ్ళి వచ్చా. కంపల్సరీగా నేను సెలెక్ట్ అవ్వను అని ఒక ధీమాతో వెళ్ళాను, బట్ అన్ఫార్చునేట్లీ నేను సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ డే లుక్ టెస్ట్ అన్నీ అయినాయి, బట్ ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఈజ్ మై, ఐ థింక్ నా మెయిన్ గోల్కి ఇది మెయిన్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. ఇది నీ ఫస్ట్ సీరియల్ కదా? నో, యాక్చువల్లీ సీరియల్ నేను ఇంతకుముందు చేశాను, బట్ నాట్ యాజ్ ఎ హీరోయిన్, యాజ్ అ ఫ్రెండ్ అండ్ సిస్టర్ రోల్గా ఒక సీరియల్ చేశాను, కస్తూరి సీరియల్ అని ఒక 2 ఇయర్స్ బ్యాక్ చేశాను. ఓకే. సో దాని తర్వాత నాకు, నేను సీరియల్స్లోకి రావాలని అనుకున్నాను కెరియర్లో, బట్ మూవీస్ ఆఫర్స్ ఎక్కువ వచ్చాయన్నమాట మధ్యలో. ఓకే. మూవీస్, పెద్ద పెద్ద మూవీస్ బ్యానర్స్లో హీరోయిన్ సిస్టర్గా, ఇట్లా సెకండ్ హీరోయిన్స్గా అలా వచ్చాయన్నమాట. సో దానివల్ల నేను సీరియల్స్కి దూరం అయిపోయా. ఓకే. తర్వాత కొంచెం నన్ను నేను బిల్డప్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు అనిపించింది మేబీ సీరియల్స్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. దెన్ అలా ట్రై చేస్తుంటే ఇది అనుకోకుండా వచ్చిన సీరియల్ నాకు. ఓకే. సీరియల్ నేమ్ ఏంటి? శ్రీవల్లి. శ్రీవల్లి. యా, ఫస్ట్ సీరియల్ హీరోయిన్గా చేస్తున్నావు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఈ సీరియల్లో? నా క్యారెక్టరైజేషన్ ఇందులో వచ్చేసి చాలా అల్లరి పిల్ల క్యారెక్టర్ నాది, బట్ అట్ ద సేమ్ టైం చాలా బాధ్యత కలిగిన క్యారెక్టర్. అంటే ఒక అమ్మ నాన్నల్ని కలపాలి. యాక్చువల్లీ మా సీరియల్లో వాళ్ళిద్దరు విడిపోయి ఉంటారు, బట్ ఆ రీజన్ ఏంటనేది ఎవరికి తెలియదు. సో నాకు తెలియదు, నాకు మా నాన్నెవరో కూడా తెలియదు. సో నేను మా నాన్నెవరో తెలుసుకొని మా అమ్మని ఎందుకు ఇలా మన మా అమ్మ మా నాన్నని వదిలేసి ఉంది అని వాళ్ళిద్దరిని తెలుసుకొని వాళ్ళిద్దరిని కలపడం అన్నమాట. సో చాలా ఒక బాధ్యత గల క్యారెక్టర్. అండ్ ఈ సినిమా మొత్తం ఒక దైవభక్తి కలిగిన సీరియల్ లాగా కనిపిస్తుంది చెప్పాలంటే. మన సుబ్రహ్మణ్య స్వామి గురించి జరుగుతుంది సీరియల్. ఓకే. నార్మల్గానే అల్లరి పిల్ల విచ్చు, సెట్లో కూడా అలానే ఉన్నావా ఇప్పుడు? ఎస్, అట్లాగే ఉంటాను. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. అవును, నేను ఇది అది అని ఎప్పుడు ఉండదు. అవును, క్యారెక్టరైజేషన్ కూడా అదే కాబట్టి. సో రియాలిటీ అనేది మొత్తం దించేసి ఉంటావు ఆ స్టేజ్ నాకు తెలిసి కదా. కాకపోతే సీరియల్లో ఎంత అల్లరి పిల్ల అయినా చాలా సెటిల్డ్గా చేయాలి అన్నమాట. అవును. సో ఆ సెటిల్డ్నెస్లో ఏమవుతుందంటే మళ్ళీ అల్లరి పిల్ల నుండి డీసెంట్ పిల్లకి వచ్చేస్తున్నాను అన్నమాట. బట్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ చేయాలి. అలా బ్యాలెన్స్ చేస్తున్నా అస్సలు కామ్గా ఉండదు. సెట్లో మేము కలిసి కొన్ని షూట్స్ చేసాము. షూట్లో ఉంటే మాకు గ్యాప్ దొరికిందంటే ఆ క్యారవాన్లో కూర్చుని మాట్లాడుతూనే ఉంటాం. నెవర్ ఎండ్ టాక్స్, నెవర్ ఎండ్ టాక్స్. పక్కన వాళ్ళకి ఇరిటేషన్ రావాలి, వీళ్ళు ఏంటరా వాగుతూనే ఉంటారా. గుర్తుందా నీకు? గుర్తుంది. మెమరబుల్ మూమెంట్స్. యా, ఒక యాడ్ ఫిల్మ్ చేసాం, రియల్ ఎస్టేట్ యాడ్. యా యా, రీల్స్ చేసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం. సో ఎలా స్టార్ట్ అయింది నీ ఇండస్ట్రీ జర్నీ? యాక్చువల్లీ రావాలని రాలేదు ఇండస్ట్రీకి. ఓకే. నేను ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటాను ఇప్పుడైనా, ఫుల్గా చదువుకునే చదువు బిడ్డలాగా. ఓకే. సో బీటెక్ అవుతుంది. ఓకే. కోవిడ్ వచ్చింది కదా మనకి, సో అప్పుడు మాకు మొత్తం హోమ్లో అయిపోయింది అన్నమాట. ఇంట్లోనే ఉండి ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. ఓకే. సో అందరికీ కోవిడ్ మైనస్ అయితే నాకు కోవిడ్ ప్లస్ అయింది అన్నమాట యాక్చువల్గా. ఓ, అప్పుడు నాకు చాలా గ్యాప్ ఇచ్చారు ఎడ్యుకేషన్. అప్పటి వరకు మైండ్ అంతా నాకు ఎడ్యుకేషన్ మీదనే ఉంది, జాబ్ ఎడ్యుకేషన్ అదే ఉంది. బట్ సడన్ గా కోవిడ్ టైంలో ఫ్రీ అయిపోయేసరికి మా ఫ్రెండ్స్ చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ కి అడిగారు, చేద్దాము షార్ట్ ఫిలిమ్స్ అంటే. నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి. నేను పెద్ద యాక్ట్రెస్ అవ్వాలని అనుకున్నాను, బట్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్. సో అలా అయింది, షార్ట్ ఫిలిమ్స్ చేశాను. తర్వాత నా లుక్ బాగుంది అన్నారు. ఎప్పుడైనా నాకు ప్లస్ ఏందనిపించిందంటే నేను చేయడం ఓకే, దానికి ఎక్కడ వెళ్ళినా అప్రిషియేషన్ అనేది వచ్చేది నాకు. చాలా అప్రిషియేషన్స్ అయ్యేవి, మీరు బాగున్నారు, బాగా చేస్తున్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, మీ కళ్ళు బాగున్నాయి అని చెప్పేవాళ్ళు. అది విని విని నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది అన్నమాట. ఓకే, నేను చేస్తే బాగుంది అంటున్నారు, ఒక చేసుకోవచ్చు అయితే నేను అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. ఓకే. సో నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు, ఐ థింక్ ఇట్స్ 2020లో, అప్పుడు నేను వచ్చాను అన్నమాట. షార్ట్ ఫిలిమ్స్ చేశాను, ఒక 7 షార్ట్ ఫిలిమ్స్ అయ్యాయి. దాని తర్వాత నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళాను. మొత్తం మన హైదరాబాద్లో ఉన్న మూవీ ఆఫీసులు అన్నీ నాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళా నన్ను గుర్తుపట్టేశారు. ఎందుకంటే
నాకు ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు నా ఫ్యామిలీలో వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు నాకు ఇండస్ట్రీ వాళ్ళు అనేది ఎవ్వరు తెలీదు. ఓకే, సో నేను నా ఓన్ ఇంట్రెస్ట్తో వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాతో వచ్చే వాళ్ళు ఎవరు లేరు, సపోర్టివ్గా వచ్చి నన్ను తీసుకువెళ్ళి చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. మా డాడీ మా మమ్మీ అయితే చాలా సపోర్ట్ నాకు ఇంట్లో, బట్ వాళ్ళు ఏమంటారంటే నీ ఇష్టం వచ్చిన తిరుగు, నేను రాని మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయాలి. విన్నాను మాట్లాడుతున్నప్పుడు డాడీ చాలా సపోర్ట్ చేస్తారు, కానీ మనం వెళ్ళే ప్రతి ప్లేస్ కి వాళ్ళు వచ్చి చూసుకోవాలంటే కష్టం కదా పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ, ఇంకా కొంచెం వాళ్ళు కూడా ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి నేను కూడా అంత ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. బట్ నేను మొత్తం ఇంకా ర్యాపిడో బుక్ చేయడము, మెట్రో బుక్ చేసుకుని ఇంకా వెళ్ళిపోయేదాన్ని, వెళ్ళి ఆడిషన్ చేసుకుని మళ్ళీ డైరెక్ట్ ఇంటికే. ఒకవేళ మార్నింగ్ నుండి నాకు ఈవినింగ్ వరకు అయినా మధ్యలో వాటర్ కూడా తాగేదాన్ని కాదు, వాటర్ తాగేదాన్ని కాదు, ఫుడ్ తీసుకునేదాన్ని కాదు. అంటే నాకు తెలీదు, సిటీయే తెలీదు. ఇక్కడ అమీర్పేట్కి వచ్చానంటే ఇది ఒక పెద్ద ప్రపంచం నాకు. ఓకే, సో నేను అన్ని ఎక్కడ ఉండేది, నేను ఇప్పుడు ఫ్యామిలీతో అయితే ఈసీఎల్ ఉంటుంది అక్కడ ఉంటాను అనమాట, నియర్ బై ఈసీఎల్ ఉంటాను. ఇప్పుడైతే కూకట్పల్లిలో ఉంటున్నా. ఓకే, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇండస్ట్రీ గురించి, మళ్ళీ ఎక్కడో ఉంటే రాదని ఇక్కడ సిటీలో వచ్చి ఉంటున్నాను అనమాట. సో బయట ఎక్కువ తిరగవా అసలు నువ్వు? లేదు, చాలా తిరుగుతాను బయట. అంటే నేను చెప్పాను కదా బాగా చదువుకునే అమ్మాయిని అనమాట. సో కోవిడ్ రాకమున్నంత వరకు ఇంటికే అంకితం నేను, ఎక్కువగా ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. మూవీస్ అంటే ఇంటి పక్కనే థియేటర్స్ ఉండేవి, అలా తిరిగి వచ్చేదాన్ని, కానీ పెద్దగా తిరిగేదాన్ని కాదు. సిటీ ఏం తెలిసేది కాదు, బీటెక్లో అది అంతా ఉన్నాను. ఇంకా కోవిడ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తెలిసి వచ్చాయి, అప్పుడు తిరగాల్సి వచ్చింది. మూవీస్ ట్రై చేద్దాం అనుకున్నా, సీరియల్స్ ట్రై చేద్దామని ఎవరు తెలిస్తే వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని మాట్లాడడము, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడము, తర్వాత వాళ్ళ నుండి ఇంకొన్ని కాంటాక్ట్స్ తీసుకోవడము, వాళ్ళతో మాట్లాడడం. ఎవరితో మాట్లాడినా ఆడిషన్కి వచ్చండి, ఆడిషన్కి వచ్చేయండి అంటారు. అవును, తీరా ఆడిషన్ అవుతుంది, వెళ్తాను చేస్తాను అన్న అయిపోయినాయి, అది ఇంకా రాదు. మళ్ళీ మీకు మళ్ళీ కాల్ వస్తుంది అంటారు. అంతే, అక్కడికి వెళ్ళాక ఆడిషన్ అయినాక చాలా బాగా అంటారు, మళ్ళీ చాలా బాగా చేశారు, డెఫినెట్ గా మీకు రోల్ ఉంటుంది అంటారు. అవును, మళ్ళీ ఒక 1 మంత్ వరకు ఎవరు మాట్లాడారు. 1 మంత్ తర్వాత నేనే ఫోన్ చేస్తా, సార్ ఏమైంది సార్, ఏమైనా అప్డేట్ ఉందా అని అడిగితే అది మాది పోస్ట్ పోన్ అయిందండి, మళ్ళీ చేస్తాం. మళ్ళీ చేస్తా అయిపోయింది. అవును, నో అని కూడా చెప్పరు. సో అలా చాలా తిరిగాను. మోస్ట్లీ ప్రతి ఒక్క మూవీ ఆఫీస్ కి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు ఈ ఏరియాలో కూడా మనకు చాలా తెలుసు. అవునా? ప్రతి ఒక్క మూవీ ఆఫీస్ నేను వెళ్తే అందరూ నన్ను గుర్తుపడతారు, మనకు తెలుసు అనుకుంటారు. ఓకే, సో అలా బీటెక్ కంప్లీట్ అయిపోయిందా? యా, కంప్లీటెడ్. నాకు 21 బ్యాచ్ నేను. ఓకే, యా, కంప్లీటెడ్. ఇప్పుడు సో జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఏం లేదు, ఇంక ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నా? జాబ్ అనేది ఇంట్రెస్ట్ లేదు, బట్ బిజినెస్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఓకే, వన్స్ నేను ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి ఒక స్టేజ్ కి వెళ్ళాక దెన్ ఐ ఇన్వెస్ట్ సమ్ ఇన్ అదర్ బిజినెసెస్. ఓకే, అలా అది కూడా మెయింటైన్ చేసుకోవాలనేది ఒక ప్లాన్ ఉంది.